डियर स्टूडेंट्स इंतक मुंदु मनमु मोदटी क्वेश्चन लो मोदटी क्वेश्चन लो फर्स्ट चैप्टर ओके मोदटी क्वेश्चन लो आरु पद्यालु चदुकुन्नाम वी कंप्लीटेड सिक्स पोयम्स आ आरु लो ओकटि वस्तुंदि अनि चेप्पानु अंटे डौट् अयिंदि सर इंकोटि एक्कडि नुंचि वस्तुंदि अनि करेक्ट कदा ओके इद्दर्लो नुव्वु राकरा अंटे नुव्वु रा अनि अर्थम నువ్వు మాత్రమే రా అంటే నువ్వు కూడా రాకు అని అర్థం. అట్లా ఒక పొయ్యం ఒకటి ఒక చోట నుంచి వస్తుందంటే ఇంకో పొయ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకో పొయ్యం ఈ లెసన్ల నుంచి వస్తుంది. చూడండి ఇక్కడ గాయత్రి నీతి గీతావళి ద లెసన్ నేమ్ మీన్స్ గాయత్రి నీతి గీతావళి. ఇక్కడ కూడా మనకు ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. టేకెన్ ఫ్రమ్ ద మెనీ ప్లేసెస్ ఒక చోట మెనీ ప్లేసెస్ ఉంది ఇక్కడి నుంచి ఒక వే తీసుకున్నారు అని రాశారనమాట. దీన్ని అక్కడ ఇంట్రడక్షన్ లేదు అక్కడ ఇంట్రడక్షన్ లేదు కాకపోతే ఇక్కడ ప్రీతిగు వరదాచార్య అని రాశారు చూడండి వరదాచార్య అని చెప్పేసి అంతే అదొక్కటి చూసుకుంటే చాలా మనం వరదాచార్య గారు రాసినటువంటిది దీంట్లో మొదటి పద్యం చూడండి చక్రం ఏకం నిరాలంబః మార్గః అనూరుః చ సారథిః తథా అపి ఏతి సదా భానుః మహతాం కిం ను దుష్కరం. ఈ గాయత్రి నీతి గీతావళిలో కూడా ఇదే విధంగా ఉన్నాయన్నమాట పద్యాలన్నీ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ పద్యంలో అంటే మహతాం కిమ్ను దుష్కరం గొప్పవారికి దుష్కరమైనటువంటిది అంటే కష్టసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద గ్రేట్ వన్ మే దే కెన్ అచీవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ వెన్ హీ ఈజ్ ద లెజెండ్ డెఫినెట్లీ హీ విల్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గొప్పవారికి ప్రతి ఒక్కటి సాధ్యమే అవుతుంది సాధ్యమవ్వదు అనేటువంటిది లేదు అదే మీనింగ్ ఉన్నాడు. హీ ప్రొవైడ్స్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అబౌట్ సన్ గాడ్ సూర్యుని గురించి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. సూర్యుని గురించి సూర్యుడు ఎట్లా వెళ్తాడు అంటే చూడండి అడిగి ఏకం చక్రం మనం డ్రైవింగ్ చేస్తే కారు ఒక టైర్ లేకపోయినా కూడా కష్టమే. కొన్ని ఒక టైర్ పంచర్ అయిందంటే ఇంకా కష్టమే. కొన్ని సైకిల్ ఉంది ఒక వీల్ లేదు ఇంకో వీల్ ఉందంటే కష్టమే అవునా. ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ టూ వీలర్ సింగిల్ వీలర్ అని ఎక్కడ చెప్పలేదు. బట్ సూర్యుడు ఏకం చక్రం ఓకే వాడి రథానికి ఒకటే ఒక చక్రం ఉంది. హీ హ్యాడ్ ఓన్లీ వన్ వీల్ ఓకే. దెన్ మార్గ వే ఎలాగుంది హైవేనా ఫోర్ స్ట్రిప్సా ఇక్కడ నుంచి బాంబేకి వెళ్తే ఎట్లా ఉంటుంది బాంబే నుంచి లోన్ అవ్వాలా బెంగళూరు హైవే అట్లా ఉందా లేదు. నిరాలంబః వితౌట్ సపోర్ట్ ఓకే ఇట్లా నడుస్తుందా అంటే నాకు సపోర్ట్ ఏమన్నా ఇక్కడ కింద ఉంది భూమి సపోర్ట్ ఉంది బట్ వానికి ఏం సపోర్ట్ లేదు. లైక్ ఏరోప్లేన్ వెళ్తుంటే ఏమైనా సపోర్ట్ ఉందా నో సపోర్ట్ ఓకే. దెన్ సారథి డ్రైవర్ చారియేటర్ నడిపేవాడు ఎవరు అనూరుహు కాళ్ళు లేవు కుంటోడు అంది అసలు కాళ్ళే లేవు రెండు కాళ్ళు లేవు ఓకే. ఏకం చక్రం హీ హ్యాడ్ ఓన్లీ వన్ వీల్ ఫర్ హిస్ చారిట రైట్ దట్ మార్గ నిరాలంబ ద వే ఈజ్ అన్సపోర్టెడ్ ఓకే స్కైలో వెళ్తున్నాడు అనమాట. ద చారియేటర్ డ్రైవర్ ఈజ్ సారథి థైలెస్ కాళ్ళు లేవు ఓకే. దెన్ తథాపి ఈవెన్ దో సదా ఆల్వేస్ ఎల్లప్పుడూ అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ భానుహు ద సన్ సూర్యుడు ఏతి ట్రావెల్స్ పోతూనే ఉన్నాడు ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే మహతాం ఫర్ ద గ్రేట్ లెజెండ్స్ కిం దుష్కరం ఏమి కష్ట సాధ్యము నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద గ్రేట్ ఓకే. గొప్పవారికి కష్ట సాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఎలాగంటే చూడండి వానికి రథానికి ఉండేటువంటిది ఒకటే వీలు ఓన్లీ వన్ వీల్ హీ హ్యాడ్.
నిరారంభ మార్గ మార్గం అనేటువంటిది లేదు, సపోర్ట్ లేదు. ఓకే, సారథి అనూర్హు, నడిపేవాడికి కాళ్ళు లేవు. అయినా కూడా నాకేమి ఇంత లేదు అనేసి ఊరికే చేయి కట్టుకొని కూర్చున్నాడా? నో, హీ నెవర్ స్టాప్స్. ట్రావెల్ 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 ట్రావెల్. ఏ రోజు ఎక్క రోజు చెప్పండి, ఈరోజు పొద్దున సూర్యుడు రాలేదు, సూర్యుడు వెళ్ళలేదు అని చెప్పేసి. ప్లీజ్ సేమే, టుడేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్ అండ్ సన్సెట్. ఎఫెక్ట్గా ఉంది, అవునా? అందుకే గొప్పవారికి కష్టం అసాధ్యమైనటువంటి ఏది ఏదీ లేదు అని చెప్తున్నారు. ఓకే, వన్స్ అగైన్ సీ బేటా, చూద్దాము. చక్రం వీల్, చక్రం ఏకం వన్, నిరాలంబహ అన్సపోర్ట్, సపోర్ట్ లే ఆధారము లేని మార్గ మార్గము దవే. అనూరుహు థైలెస్, తొడలు లేనటువంటి కాళ్ళు లేనటువంటి. సారథి డ్రైవర్ చారియేటర్, నడిపేవాడు. తథాపి అయినప్పటికీ కూడా, ఈవెన్ దో, ఏతి ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. సదా ఎప్పుడు? ఈరోజు కొంచెము, రేపు కొంచెము, రేపు కొంచెమా? కాదు, అరౌండ్ ద క్లాక్. వన్నే వాచన స్టాప్ అవుతుందేమో కానీ వాడు స్టాప్ లేనే లేదు. భానుహు సూర్యుడు, మహతాం గొప్పవారికి, ద గ్రేట్, దుష్కరం కిమ్ను, కష్ట సాధ్యమైనటువంటిది ఏమి ఉంది? ఏమీ లేదు. ఓకే, రెండో పోయం ఇది కూడా అలాగే ఉంటుంది. సర్వం సుసాధం సతతాత్ కర్మణ మర్మవేదితు సికతాత్వం శిలాహ యాంతి స్రోతస శ్రాంతఘర్షణాత్. స్రోత స్రోతస శ్రాంతఘర్షణాత్. ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే, కష్టం తెలిసిన వాడికి అంత ఈజీనే, ఇంట్లో కూర్చున్న వాడికి అంత కష్టం. ఓకే, వన్ హూ నోస్ ఈచ్ అండ్ ఎఫర్ట్, ఈచ్ రెడీ టు పుట్ ఎఫర్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే మనకంతా తెలుసు, హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సర్వం అంతయు కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సుసాధం, క్యాన్ వన్ మే అచీవబుల్. ఓకే, సాధించడానికి యోగ్యమైనటువంటిది. ఎట్లా? కర్మణ పని యొక్క, ఆఫ్ ద వర్క్. మర్మవేదితు, వన్ హూ నోస్ సీక్రెట్స్, పని యొక్క గొప్పదనము, దాని లోపల ఏమేమి ఉంది అని అంత తెలిసినటువంటి వాడికి. సతతాత్ కర్మణ, ఎల్లప్పుడూ కూడా తెలిసినటువంటి వాడికి 100% అవుతుంది అది సాధించడానికి. ఎట్లా అంటే, చూడండి, పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఎప్పుడు నీళ్ళు పడుతూ 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 పడుతుంటే ఏమవుతుంది? పీస్ 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 అయిపోయి ఏమవుతుంది? వన్ మే ఇట్ చేంజెస్ యాజ్ ఏ స్టాండ్. ఓకే, శిలాహ ద రాక్ స్టోన్స్, పెద్ద పెద్ద రాళ్ళు. సికతాత్వం బికమ్స్ యాజ్ ఏ స్టాండ్. ఓకే, చిన్న 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 మట్టిగా, ఇసుకగా యాంతి పొందుతాయి. ఓకే, స్రోతస ద ఫ్లో, రివర్ ఫ్లో, పైనుంచి పడే ఫ్లో. ప్రాంతఘర్షణాత్ వైల్ క్రషింగ్. ఓకే, ఎప్పుడు కూడా తీసుకోండి, మజ్జిగ తీసుకుని ఇట్లా దర్ 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 చేస్తే ఏమవుతుంది? 100% వెన్న వచ్చే వస్తుంది. వెన్ యూ స్టాప్స్, అవునా? పరిగెడుతూ ఉంటేనే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది కంపల్సరీ, బట్ మెడల్ కావాలంటే పరిగెడుతూనే ఉండాలి. యూ ఓంట్ స్టాప్. ఓకే, వన్ హూ నోస్ సీక్రెట్స్ ఆఫ్ ద వర్క్, డెఫినెట్లీ హీ విల్ ఏ పర్సన్, హీ గెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నో డౌట్. హౌ మీన్స్ లైక్ ఏ రాక్ వెన్ ఫ్లోస్ ద కంటిన్యూస్లీ వాటర్ టు ఇట్, వన్ డే ఇట్ బికమ్స్ యాజ్ ఏ స్టాండ్. తుకడా 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 తుకడా, తీసి 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 తీసి, అవునా? చూడండి, ఇసుక వేరే పేస్ట్ నుంచి చేసింది, లేకపోతే బిస్కెట్ నుంచి చేసింది అని ఎవరైనా చెప్తారా? ఇసుక చేయాలంటే రాయితోనే చేయాలి, అవునా? రైటా? దెన్ దిస్ ద థర్డ్ పోయం బేటా. యత్ర యత్ చారుతాహేతు తత్తు తత్ర ఏవ నిక్షిపేత్, నిక్షిపేత్. నా అర్ప్యం నేత్రాంజనం పాదే నేత్రే వా
అధరవర్ణకం. సింపుల్, అన్ని చోట్ల మనం నిన్నే ఉంటాము, వి నోస్ దిస్ వన్, వి హర్డ్ మెనీ ప్లేసెస్. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. లే సార్ ఇది బాగా ఉంది అని చెప్పేసి ఇక్కడ తెచ్చిపెడితే అవుతుందా? సార్ ఈ చెప్పులు డైమండ్తో చేస్తే వేస్తారని చెప్పేసి డైమండ్ చెప్పులు అని చెప్పేసి ఇక్కడ వేసుకుంటామా? లేదు కదా. ఓకే, ఇవెందో గోల్డెన్ స్లిప్పర్స్, ఇవెందో గోల్డెన్ టాయిలెట్, కంపల్సరీ వీ విల్ యూస్ ఫర్ ఓన్లీ దట్ పర్పస్. ఏ ఈ టాయిలెట్లో గోల్డ్ ఉంది అని చెప్పేసి అది అక్కడ పోయి అన్నం తింటామా? లేదు కదా, గలీజ్ గలీజే. అనా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. వాట్ ఎవర్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఓన్లీ వీ హ్యావ్ టు కీప్. ఇఫ్ యూ విల్ కీపింగ్ సమ్వేర్ ఎల్స్ ఇట్ వోంట్ చేంజ్. హౌ? సిజన్ ఎత్ర, వేర్, ఎక్కడ, ఎత్, విచ్, ఏది. చారుతా హేతు శోభిస్తుందో, షైన్. తత్తు దట్, తత్రేవ దేర్ ఇట్ సెల్ఫ్. నిక్షిపేత్ యు హ్యావ్ టు కీప్. ఓకే, ఏది ఎక్కడైతే శోభిస్తుందో అది అక్కడే పెట్టాలి. ఎట్లా? లిప్స్టిక్ ఉంది బాగా ఎర్రగా, అమ్మాయిలు పూసుకుంటావు కదా, ఏ చూడరా ఎట్లా పూసుకున్నాడు రా అని చెప్పి చెప్తాం కదా, లిప్స్టిక్ అనేది. అవును. ఓకే, ఆ లిప్స్టిక్ ఎక్కడ పెట్టాలి? లిప్స్కే పెట్టాలి. ఓ చాలా ఎర్రగా ఉందని చెప్పేసి ఇక్కడ పెడితే బాగుంటుందా? లేదు. ఇక్కడ ఐటెక్స్ ఏం పెడతాం? ఇక్కడ కాటికి పెడతాం. కాటికి ఎక్కడ పెట్టుకోవాలి? కాటికి బాగుందని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే బాగా కనపడుతుందా? లేదే. కాటిక కళ్ళకే పెట్టాలి, లిప్స్టిక్ లిప్స్కే పెట్టాలి. ఓ లిప్స్టిక్ బాగా ఉందా అని చెప్పేసి పాదాలకు కాళ్ళకు పెడతామా? పెట్టాం కదా. నేత్రాంజనం ద ఐటెక్స్. ఓకే, నేత్రే అపాదే టు ద లెగ్స్ నా అర్పెం యు షుడ్ నాట్ అప్లై. ఓకే, దెన్ అధరవర్ణకం ద లిప్స్టిక్, పెదాలకు అంటించేటువంటి లిప్స్టిక్. దెన్ నేత్రే టు ఐస్, ఐస్ నా అర్పెం పెట్టకూడదు. ఓకే, అర్థమైందా? ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఎత్ర, ఎక్కడైతే, ఎత్, ఏది, చారుతా హేతు శోభిస్తుందో, ఇట్ షైన్స్. తత్తు దట్, అది, తత్రైవ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే. నిక్షిపేత్, పెట్టాలి, యు షుడ్ కీప్. నా అర్ప్యం పెట్టకూడదు. నా అర్ప్యం నైలగానా, నైలగానా మాపే క్యా నైలగానా, నేత్రాంజనం ఐటెక్స్. ఓకే, బాగా ఉంటుంది కదా కాటిక, పా అదే కాళ్ళకు, టు ద లెగ్స్, పేరంపై లగాతే క్యా నయ్యేనా. పా ఆర్ నేత్రే టు ఐస్, కళ్ళకు అధరవర్ణకం లిప్స్టిక్. లిప్స్టిక్ ఎక్కడన్నా మనం కళ్ళకు పెట్టుకుంటామా? ఇక్కడ అది పెట్టాలి. అమ్మాయి ఎక్కడ పెట్టుకుంటుంది? సార్ మా ఇంట్లో మా సిస్టర్ ఇక్కడే పెడుతుంది, మా మమ్మీ ఇక్కడే పెడుతుంది, నా భార్య ఇక్కడే పెడుతుంది, నా గర్ల్ ఫ్రెండ్ కూడా లిప్స్టిక్ లిప్స్కే పెడుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇక్కడ వెనక పెట్టదు కదా, అది రైట్. ఓకే, రైట్. ఇది 4వ పద్యము. ఇంతకుముందు ప్రీవియస్లీ వీ కంప్లీటెడ్ ద 3 పోయమ్స్, ఇస్ ద 4th పోయమ్, 4వ పద్యం. ఎక్కడ? గాయత్రి నీతి గీతావళి. మొదటి క్వశ్చన్లోనే ఉన్నాము, మొదటి క్వశ్చన్లోనే ఉన్నాము. కాకపోతే 2వ లెసన్ను 4వ పద్యము, సెకండ్ లెసన్ 4th పోయమ్. ఓకే, తుల్యే రూపే పికః కాకః ధ్వనినా జ్ఞాయతే మధౌ వివృతే పి ముఖే వేద్యః సుజనః దుర్జనాత్ పృథక్. పోయిట్ ఏం చెప్పాలనుకున్నాడు ఇక్కడ? వాట్ యు వాంట్ టు సే, వాట్ యు వాంట్ ఎక్స్ప్లెయిన్ టు అస్, అంటే మన గురించే. అరే నువ్వు మంచోడురా, నువ్వు చెడ్డోడురా, హీస్ ద గుడ్ హీస్ ద బ్యాడ్ అని చెప్పేసి. ఓకే, దేర్ హీ ప్రొవైడ్స్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మనకు చూసాము కాకి కోయిల, నైట్ యాంగిల్ అంటాము, క్రో చూసాం కదా. చూడండి అవి రెండు ఎట్లుంటాయంటే సేమ్ ఒకటే మాదిరిగా ఉంటాయి, నో చేంజ్. కోయిల ఉంది కదా, అది గుడ్డు ఇల్లు కట్టదు అనమాట, కాకి దగ్గరే ఇల్లు పెట్టేస్తుంది. ఎప్పుడైతే అది పగిలి కొక్కో అక్కో అని చెప్పేసి అంటుందో అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు అది. ఎప్పుడైతే అది ఆటోమేటిక్గా
ధ్వని చేంజ్ అవుతుంది, ఓ నా బిడ్డ కాదని తోసేస్తుంది అది. చాలా పెద్ద కథ ఉంది దాని గురించి. ఓకే, ఇక్కడ సింపుల్ ఇది చెప్తున్నాడు అనమాట. మంచివాడు చెడ్డవాడు అనేటువంటి ఎట్లా తెలుస్తుంది అంటే చూడంగానే ఓహో ఈజ్ ద గుడ్ ఈజ్ ద బ్యాడ్ అని చెప్పలేము. ఎవరు ఎప్పుడు మాట్లాడితే వాడిని నోరు తెరిస్తే చాలు, అరే భయ్ వీడు ఇట్లున్నాడు రా అన్నా ఐసహాయిక్యా అరే రామ్ రామ్ తోబా తోబా ఇట్లా అంటాం మనం. ఎందుకంటే వాడి మాటలు అక్కడ చూస్తాం మనం. అవునా, ఇక్కడ చూడండి, రూపే ఇన్ ద ఫామ్ రూపంలో. ఓకే, తుల్యే ఈక్వల్ సేమ్గా ఉంటాయి. ఎవరు ఏది పికహ ఇది కోయిల నైటింగల్, కాకహ కాకి క్రో, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ చూడనికి. బట్ ఎలా ఐడెంటిఫై ఎట్లా చేసేది అంటే ధ్వనినా బై ద వాయిస్. ఎప్పుడు మామూలుగా రావమంటే రాదు, కోయిల ఈ సీజన్లో రమ్మంటే రాదు, మాధవ్ వసంతకాలం వచ్చినప్పుడు మాత్రమే, దెన్ వీఆర్ గెటింగ్ ద రైట్ సీజన్ ద మ్యాంగోస్. ఓకే, దెన్ ఓన్లీ వీ విల్ నో ద వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ నైటింగల్. నాయతే ఈజ్ ఐడెంటిఫైడ్. ఓకే, దెన్ తుల్యే ఈక్వల్ సమానం, రూపే రూపంలో. ఎవరెవరు? పికహ ద కోయిల, కాకహ కాకి. ఎప్పుడు తెలుస్తుంది? మధౌ వసంతకాలం వచ్చినప్పుడు, ద రైట్ సీజన్. ధ్వనినా బై ద వాయిస్ జ్ఞాయతే విచ్ ఇస్ ఐడెంటిఫైడ్. అదేవిధంగా సుజన ద గుడ్ వన్ మంచివాడు, దుర్జనాత్ దుష్టుడి కంటే, ఫ్రమ్ ద వికెట్ ఫ్రమ్ ద బ్యాడ్ పృథకు ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇవ్వతే హీ ఐడెంటిఫై. ఎప్పుడు? ముఖే ముఖంలో, ముఖంలో అంటే ఇది ఫేస్ అంటే చూసే ఫేస్ కాదు. వెన్ హీ ఓపెన్స్ హిస్ మౌత్, సార్ బాగున్నారా ఏం చేశారు క్యారే, వెన్ హీ స్పీక్స్ ఆటోమేటికలీ వేద్య ఈజ్ ఐడెంటిఫైడ్. ఓకే, వాడి మాట మాట్లాడితే కదా తెలిసిపోతుంది వీడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసి. సుజన సుజనుడు మంచివాడు గుడ్ పర్సన్, దుర్జనాత్ పృథక్ ఫ్రమ్ ద వికెట్. ఓకే, వివృతే హీ ఐడెంటిఫైడ్ వెన్ ముఖే వేద్య, వెన్ హీ ఓపెన్స్, వెన్ హీ స్టార్టెడ్ టు స్పీక్, ఎప్పుడైతే మాట్లాడడానికి స్టార్ట్ చేస్తాడో అప్పుడు తెలిసిపోతుంది మనకు, అరే వీడు ఇట్లాంటి వాడరా వాడు, అరే వీడు ఇట్లాంటి వాడరా అని. ఇది ఫిఫ్త్ పోయం. ఫిఫ్త్ పోయం అబ్దౌ నిమగ్న ఏవ అర్హ ప్రాప్తుం రత్నాని సాహసీ సాహసీ న తీరస్థ తత్ ఆకాంక్షి న ప్రయత్నాత్ రుతే ఫలం. మెయిన్ స్టూడెంట్స్ మీకు కావాలి, ఇది మీ కొరకే చెప్పింది. ఏంటంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, మంచి మార్క్స్ రావాలి అంటే ఏం చేయాలి? బుక్ ఓపెన్ చేయాలి, చదవాలి, రాయాలి. నేను బుక్ ఓపెన్ చేయను, రాయను, చదవను, ఇంట్లో హాయి కూర్చుంటాను, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే రాదు నాన్న. కంపల్సరీ పొద్దున్న లేవాలి, స్నానం చేసుకోవాలి, టిఫిన్ తినాలి, బుక్కులు పట్టుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, కాలేజీలో కూర్చోవాలి, వాట్ ఎవర్ సార్ సేస్ కంపల్సరీ మనస్సు పెట్టి వినాలి, చదవాలి, మార్చిలో రాయాలి, మేలో రిజల్ట్ చూడాలి. నాకు ఇవేమొద్దు, మేల్లో రిజల్ట్ చూస్తానంటే అబ్సెంట్ ఫెయిల్ ఇది మాత్రమే చూస్తాము. అదే మాట చెప్తున్నాడు. ఏమిటంటే నాకు మంచి రిజల్ట్ కావాలంటే ఏం చేయాలంటే పోయి ఎఫర్ట్ పెట్టు, ఇదన్నీ విల్ గెట్. ఎట్లా అంటే చూడు, సాహసి సాహసవంతుడు కేపబుల్. ఓకే, వానికే సాధ్యమవుతుంది. ఏంది? అబ్దౌ సముద్రంలో నిమగ్న ఇవ ఎవరైతే లోపలికి వెళ్ళింటారో, వెన్ యు వన్ హూ వెంట్ టు ద డీప్. ఓకే, రత్నాని ద డైమండ్స్ జెవెల్స్ జెమ్స్ ప్రాప్తుం టు గెట్ పొందుటకు ఏవ అర్హ సాహసి ఏవ అర్హ, హీఈస్ ద ఓన్లీ కేపబుల్ పర్సన్ టు గెట్ ద డైమండ్. ఓకే, ఎవరైతే సాహసవంతుడు బాగా సముద్రంలో మునిగి వెళ్తాడో వాడికి డైమండ్స్ దొరుకుతాయంటే ఒక అర్థం ఉంది. ఓకే, ఈ షోర్లో కూర్చొని నాకు అది కావాలి నాకు అది కావాలి అంటే దొరుకుతుందా?
ఆశ ఉన్నోడికి తీరం మీద కూర్చున్నోడికి దక్కదు. అదే నా తీరస్థ బట్ నాట్ వన్ హూ సిట్స్ ఆన్ ద షోర్ సి షోర్ నా తద్ ఆకాంక్షి బట్ నాట్ వన్ హూ డిజైర్డ్ విత్ ఫర్ ద డైమండ్ ప్రయత్న తృతే ఫలం వితౌట్ ఎఫర్ట్ నా ఫలం నో రిజల్ట్ విత్ ఎఫర్ట్ ఓన్లీ వీఆర్ గెట్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్ట్ ఏదైనా పని కావాలంటే కంపల్సరీ మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ వద్దు సార్ రిజల్ట్ కావాలంటే అవ్వదు. సముద్రంలో దుంకినోడికే తెలుస్తుంది అరే అది ఎంత లోతుంది ఎట్లా ఎంత కష్టం రా ఎంత ఊపిరి తీర్చుకోవాలా అని చెప్పేసి ఊరికే మాట్లాడితే తెలుస్తుందా లేదు కదా అట్లా అర్థమైందా. అబ్దౌ ద ఓషన్ నిమగ్న ఏవ వన్ హూ వెంట్ టు డీప్ ఏవ అర్హ హీఈస్ ద కేపబుల్ వాడికి మాత్రమే అవుతుంది ప్రాప్తం టు గెట్ పొందుటకు రత్నాన్ని డైమండ్స్ సాహసి కేపబుల్ అవునా. నా తీరస్థ బట్ నాట్ వన్ హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద షోర్ తీరంలో ఒడ్డును కూర్చొని నాకు దక్కాలి నాకు దక్కాలి అంటే వాడికి దక్కదు. నా ఆకాంక్షి దాని మీద ఆశ ఉన్నోడికి దక్కదు. ఎవరికి దక్కుతుంది? ప్రయత్నాత్ వన్ హూ పుట్స్ ఎఫర్ట్ వానికే. ప్రయత్నాత్ రుతే వితౌట్ ఎఫర్ట్ నా ఫలం. ఇది సిక్స్త్ పోయం. పుష్పవత్ సౌరభం బ్రహ్మ లీనం ఆత్మని నహ విదుహు కస్తూరి కిం విజానాతి స్వీయాం కస్తూరికా మృగ. పైన ఏ పోయం అయితే చెప్పారో అదే దానిలాగే సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం దగ్గరగా అటు ఇటు ఏమన్నా కావాలి అంటే మనం చెయ్యాలి అని నిజమే చెప్పారు. కాకపోతే మన దగ్గర ఉండేటువంటిది ఎప్పుడైతే ఉండో దాన్ని వదిలేసి వేరే దగ్గర వెతుకుతామంటే వేస్ట్. మన దగ్గర ఏదైతే ఉందో చూసుకోవాలి. అర్జెంట్ ఇప్పుడు పోయేసి నెయ్యి తినాలి అనిపించింది, నెయ్యి లేదు నెయ్యి లేదు, కాకపోతే ఇంట్లో వెన్న ఉంది ఇంత వెన్న ఉంది, అయ్యో నెయ్యి లేదు నెయ్యి లేదు నెయ్యి లేదు అంటే మరి ఒక కానేకిలియే ఘీ చాయే మకాన్ హైలకిన్ ఘీ నయ్యే ఘీ నయ్యే ఘీ నయ్యే ఏం చేయాలి అప్పుడు? వాట్ యు హ్యావ్ టు డూ? వీఆర్ హ్యావింగ్ బట్టర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఘీ. వాట్ యు హ్యావ్ టు డూ? సింపుల్ మెథడ్ వెన్నని తీసుకొని స్టవ్ మీద పెడితే చాలు 10 నిమిషాల్లో నెయ్యి దక్కుతుంది. అరే అంతేనా నాకు తెలియదురా నాకు తెలియదురా భయ్ నాకు తెలియదురా భయ్ వేస్ట్. ఓకే మనల్లో దేవుడు ఉన్నాడు అనేటువంటిది నమ్మాలి. ఓకే నమ్మి తీరాలి. ఎట్లా సార్ అంటే పువ్వు చూసుకోండి, పువ్వు చూడంగానే మల్లెపువ్వు పట్టుకుంటాము మల్లెపువ్వు చూస్తాం, మల్లెపువ్వు ఇక్కడ వెనక పెట్టండి అబ్బా ఎంత బాగుంది సార్ మల్లెపువ్వు. ఎందుకు? దాంట్లో వాసన ఉంటుంది అవునా. ఆ పువ్వులో ఉండేటువంటి వాసనలాగా దేవుడు మనలోనే ఉన్నాం కానీ మనకు తెలియటం లేదు. ఎట్లా అంటే కస్తూరి అనేటువంటి జింక ఉంది. ఆ జింకలో ఏమంటే లోపల అది ఒక మంచి పెర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కానీ అది ఒక్కసారి అది వాసన వచ్చిన వెంటనే ఎక్కడుంది ఎక్కడుంది చుట్టూ వెతుకుతుంది. కానీ కడుపులో ఉండేటువంటి ఆ కస్తూరి మృగానికి నా దగ్గరే ఆ వాసన ఉంది అని తెలియదు. అలాగే మనం కూడా చూడండి ఎట్లుందో. ఆత్మని మన ఎందు లీనం ఉండేటువంటి బ్రహ్మ ఆ దేవుని గురించి భగవంతుని గురించి నహా విదు తెలియలేకపోతున్నాం మనం. ఓకే వీఆర్ నాట్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఆల్ మైటీ వన్ హూ రిసైడ్స్ ఇన్ సైడ్. మన లోపల ఉండేటువంటి దేవుడు ఎవరంటే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంట. ఎట్లా? పుష్పవత్ సౌరభం లైక్ ఎ ఫ్లవర్. ఓకే 100% వీఆర్ గెట్టింగ్ ద గుడ్ ఫ్రాగ్రెన్స్ సెంట్ బ్యూటిఫుల్ స్మెల్. పువ్వులో కనబడుతుందా? కనబడదు. కానీ స్మెల్ వచ్చినప్పుడు తెలుస్తుంది అబ్బా ఏం బాగుందిరా అని చెప్పి. ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ కస్తూరికా మృగ ద నేమ్లీ డియర్ కస్తూరి కస్తూరి అని పిలవడేటువంటి ఒక జింక స్వీయాం సింస తన లోపల ఉండేటువంటిది ఇన్సైడ్ లోపల ఉండేటువంటిది కస్తూరి ద ఫ్రాగ్రెన్స్ ఆ వాసనని కిం విజానతి తెలుసుకుంటూ ఉంటుందా?
మా కెనాట్ ఐడెంటిఫై చేయలేకపోతుంది. అవి ఎక్కడి నుంచి వాస్తు వస్తుందా అని చెప్పేసి ఉరుకుతుంది. తను తన లోపల ఉండేటువంటి వాస్తు దానికి తయారెక్కకుండా పోయింది. ఓకే, అలాగే మనలో ఉండేటువంటి దేవుణ్ణి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్, ప్రయత్నం చేయండి. అదే చెప్తాడు పుష్పవతు పువ్వులాగా, ఫ్లవర్ లైక్ సార్, సౌరభం ద ఫ్రాగ్రెన్స్. ఓకే, లోపల ఉండేటువంటి బ్రహ్మ దేవుని గురించి లీనం, లోపల ఉండేటువంటి ఆత్మని మనలో ఉండేటువంటి నహావిధు తెలియకుండా పోయాం మనము. ఓకే, కస్తూరి కస్తూరిని కిం విజానాతి తెలుసుకుంటుందా? పియాం లోపల ఉండేటువంటిది కస్తూరి మృగ ఆ జింక లేదు కదా. అదేవిధంగా లోపల ఉండేటువంటి బ్రహ్మని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన దేవుడు అంటున్నాం ఎవరు, కొంతమంది అంటారు సార్ కృష్ణుడు ఉన్నాడు సార్, జీసస్ ఉన్నాడు సార్, అల్లా ఉన్నాడు సార్, ఇంకోళ్ళు ఉన్నారు సార్, మనలో ఉన్నారు సార్, ఎవరన్నా కానీ, బట్ కంపల్సరీ వీ హ్యావ్ టు ఒబే ద ఆల్ మైటీ వన్ హూ రిసైడ్స్ ఇన్ సైడ్. మన లోపల ఎవరో ఒకడు నించొని చేయిస్తున్నాడు రా ఇదన్నీ అని మనం నమ్మాలి. ఉన్నాడు వాడు, వాడు లేకపోతే దేవుడు సర్వోత్తముడు జగదీశుడు, వాడు లేకపోతే మనం కూడా రాయస్ లైక్ స్టోన్ రాక్ అవునా? అప్పుడు మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు తెలియదు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుందంటే నేను ఇవ్వాలి, దగ్గరగా రావాలి, అమ్మ నాకు పళ్ళెం అని చెప్పాలి, తీవాలి, కలపాలి, నేను తినాలి, అప్పుడే నాకు తెలుస్తుంది ఇది గులాబ్ జామ్ తింటుందా, అన్నం తింటుందా, వేరే తింటుందా అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఆహా గులాబ్ జామ్ బాగుంది అని చెప్పలేం కదా. అది ఓకే స్టూడెంట్స్, బీ కేర్ఫుల్. ఇక్కడ 6 పద్యాలు ఉన్నాయి, గాయత్రి నీతి గీతావళి అనే లెసన్లో 6 పద్యాలు ఉన్నాయి. ఈ 6 పద్యాల నుంచి కూడా ఒక పద్యం వస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ దీ 6 పోయమ్స్ 1 వీఆర్ గెట్టింగ్. సో ఓవరాలీ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్ 12 పోయమ్స్, 6 ఫ్రమ్ ద సాధువర్తనం, 6 ఫ్రమ్ ద గాయత్రి నీతి గీతావళి. మొత్తముగా మొదటి క్వశ్చన్లో మనకు 12 పద్యములు కలవు. దాంట్లో 6 సాధువర్తన్ నుంచి, 6 గాయత్రి నీతి గీతావళి నుంచి. సో 1 ఫ్రమ్ వీఆర్ గెటింగ్ సాధువర్తనం, 1 ఫ్రమ్ ద నీతి గీతావళి. బ్లైండ్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఎనీ 6. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఆల్ ద 12, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్. ఓకే, కంపల్సరీ వీ హ్యావ్ టు గో ఫర్ 6, నో చాయిస్. ఆల్ ద 12 పోయమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ దీస్ 12 పోయమ్స్ డెఫినెట్లీ 100% వీఆర్ గెటింగ్ 2 పోయమ్స్. థ్యాంక్ యూ, లెట్ అస్, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్.